ధారావాహిక ప్రవచనంలో ఈరోజు ఎనిమిదో రోజు ప్రవచనం నిన్నటిదాకా జరిగిన బాలకాండలో మనం ఎక్కువ రోజులు విన్నది గురు శిష్య బంధం గురువు అనేవారు ఎలా ఉండాలి వారు ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలి ఒక శిష్యుడిని చూసినంతనే వీరి గురువు ఎవరో మనం చెప్పచ్చు అని మనకి బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారు శిష్య బంధం గురించి ఎన్నోసార్లు చెప్పారు అయ్యప్ప స్వామి పూజా విధానంలో గురు పూజ చేసిన తర్వాతే అయ్యప్ప స్వామిని పూజించాలి అది అయ్యప్ప స్వామి పూజా విధానం అయ్యప్ప స్వామి అందరికీ తెలుసు ఈ తూర్పుగోదావరి జిల్లాకి అయ్యప్ప స్వాములు అందరూ ఎలా ఉండాలో దేశ తీసుకునే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలో వారందరినీ గురువు ఎలా నడిపించాలో చెప్పిన ఒక మహామనీషి దండపాణి గురుస్వామి గారు వారు పుట్టినది తమిళనాడులో అయినప్పటికీ కూడా తూర్పుగోదావరి జిల్లాకి వచ్చి ఎంతమందో స్వాముల్ని వారు తయారు చేసి ఎంతమందో నాలాంటి వాళ్ళందరినీ కూడా అప్పటిదాకా ఉన్న వాళ్ళందరినీ కూడా మార్చేసి అయ్యప్ప స్వాముల కింద మార్చిన మహా ఆయన తూర్పుగోదావరి జిల్లాలో అయ్యప్ప భక్తుల ప్రతి ఇంట్లోనూ కూడా వారి పటమే ఉంటుంది వారికే పూజిస్తారు గురు పూజ వారికి ముందు చేసే అయ్యప్ప స్వామికి చేస్తారు అలాంటి మహానుభావులు ఉండబట్టే చాగంటి కోటేశ్వరరావు లాంటి గౌరవ లాంటి వారు వాళ్ళు ఉండబట్టి ఈ సునాములు తుపానులు ఇక్కడ దాకా వచ్చి బాబు ఇక్కడ కోటేశ్వరరావు ఉన్నారలా పక్కకు పోదామని ఏ కృష్ణపట్నానికి ఎక్కడికో పోతున్నాయి అలాగే వీరిని వదిలేసారు ఏమిటి అని చెప్పి ఏలూరు పట్టణంలో అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు అలా ఎరకాలో ఏదో పొంగుతూ ఉంటుంది అది ఇలాంటి మహానుభావులు ఉండడం మన నిజంగా మనం చేసుకున్న మహాపుణ్యం అటువంటి వ్యక్తుల్లో గొప్ప వ్యక్తుల్లో దండపాణి గురుస్వామి గారు ఒకరు వారు పుట్టిన తేదీ గిట్టిన తేదీ నక్షత్రం వారం అన్నీ ఒకటే వారిని సంస్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి దేవాలయంలో గురు పూజ చేస్తూ ఉంటాం అది నవంబర్ నాలుగో తేదీ వారి అన్నీ వారి లక్షణాలన్నీ గొప్ప లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న వారు వేలుగురుస్వామి గారు వారి తనయుడు ఏమాత్రం తండ్రికి తీసిపోకుండా గురుస్వామి అంటే ఎంత ఆదర్శంగా ఉండాలో చూపిస్తున్నవారు వేలు గారు వారందరూ మా అయ్యప్పలకందరికీ కూడా ప్రీతిపాత్రమైన గారు కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం హరి ఓం పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం ఈశ్వరానుగ్రహంతో మనం ప్రారంభించినటువంటి శ్రీరామాయణ ప్రవచన కార్యక్రమం నిన్నటి రోజున బాలకాండ పూర్తి ఇవాళ అయోధ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత అంటారు వాల్మీకి మహర్షి ఎందుచేత అంటే ప్రియాతు సీతారామస్యా దారాహ పితృకృత ఇది సీతమ్మ తల్లి రామచంద్రమూర్తికి ఎందుకంత ప్రియమైన భార్య కాగలిగినది అంటే దశరథ మహారాజు గారు తనకి భార్యగా నిర్ణయించి చేసినటువంటి పత్ని కలుక కేవలం ఆ కారణము చేత భార్య అయిన మాట యథార్థమైన తదనంతరము ఆవిడ తన సౌందర్యము చేత అతిశయించినటువంటి గుణ సంపద చేత రామచంద్రమూర్తికి అత్యంత అనుకూలమైనటువంటి ఇల్లాలు అయినది కుండరులు ఒకరి హృదయములో ఒకరు ద్విగుణీకృతంగా భాషించి ఒకరి హృదయము ఒకరు ఇచ్చిపుచ్చుకున్నవారై ఇద్దరిది ఒకటే హృదయమై ఏకాత్మన ఆదర్శ దాంపత్యాన్ని అన్యోన్యంగా గడుపుతున్నారు అని బాలకాండని పూర్తి చేశారు ఇవాళ అయోధ్యకాండని ప్రారంభం చేస్తారు అయోధ్యకాండ యథార్థానికి రామాయణానికి ఆయుపట్టు ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే అయోధ్యకాండ అంతా ధర్మాల గురించే ఉంటుంది చాలా ప్రధానంగా ఒక దశరథ మహారాజు గారి పాత్ర ఎలా నడుస్తుంది ఎప్పుడెప్పుడు ఎటువంటి భావావేశానికి లోనవుతుంది ఆయన జీవితం అయోధ్యకాండలోనే పూర్తయిపోతుంది అలాగే రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడిగా ఎలా ప్రవర్తించి మనకందరికీ ఆదర్శప్రాయుడవుతాడు తండ్రి దగ్గరికి ఎలా ప్రవర్తిస్తాడు తల్లి దగ్గరికి ఎలా ప్రవర్తిస్తాడు భార్య దగ్గరికి ఎలా ప్రవర్తిస్తాడు తమ్ముల దగ్గరికి వెడితే ఎలా ప్రవర్తిస్తాడు ప్రజల దగ్గరికి వెళితే ఎలా ప్రవర్తిస్తాడు గురువుల దగ్గరికి వెళితే ఎలా ప్రవర్తిస్తాడు ఒకవేళ సత్యమునకు ధర్మమునకు వ్యతిరిక్తముగా తనకి విశేషమైనటువంటి ఫలం ఏదైనా వచ్చినా దాన్ని స్వీకరిస్తాడా సత్యధర్మముల వైపుకు మొగ్గు చూపుతాడా రామాయణంలో ఏ ఏ పాత్రలు సత్యాన్ని పట్టుకుని ధర్మాన్ని వదులుతాయి ధర్మాన్ని పట్టుకుని సత్యాన్ని వదులుతాయి కానీ రాముడొక్కడు మాత్రం సత్యధర్మముల సర్వకాలములెందు ఎలా అనుష్ఠానం చేస్తాడు అని మనకి ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ప్రవేశించడం అనేటటువంటిది మనుష్య జీవితంలో కీలకమైనటువంటి ఘట్టం ఎందుచేత అంటే మనం గృహస్థాశ్రమంలో ప్రవించే ప్రవేశించేది దేని కొరకు అంటే ధర్మపత్నిగా స్వీకరిస్తాం భార్యని ధర్మపత్ని అంటే మనల్ని ధర్మ మార్గమునందు ప్రవర్తింప చేయడం కోసమని ఆవిడ మనకి ఆలంబనంగా తోడుగా వచ్చింది ఆవిడ మన చేత ఉద్ధరింపబడాలి మనం ఆవిడిని ఉద్ధరించాలి ఇద్దరూ కలిసి ఒకరి చేయి ఒకరు పట్టుకొని ధర్మ మార్గంలో ముందుకు నడుస్తారు అందుచేత గృహస్థాశ్రమం అనేటటువంటిది పరమపావనమైనటువంటి ఆశ్రమం అటువంటి ఆశ్రమంలో ఎన్నో ఉన్నాయి ఆచారకాండ ఉంది కానీ అవన్నీ మనం చదవగలమా నిజంగా అటువంటి సన్నివేశం వచ్చినప్పుడు జ్ఞాపకంలో ఉంటాయా కానీ రామాయణం అయోధ్యకాండ కానీ జీర్ణమైందనుకోండి అయోధ్యకాండ బాగా మనస్సులోకి వెళ్ళిందనుకోండి మీకేం భయం ఉండదు ఇంకా ప్రతి సందర్భంలోనూ కూడా రాముడు స్ఫురణలోకి వస్తూ ఉంటాడు ఈ ఘట్టాలలో రాముడు ఇలా ప్రవర్తించాడు కదా మనకు అది ఎందుకు ఆదర్శం కాదు రాముడు నరుడిగా ప్రవర్తించాడే రాముడు దేవుడిగా ప్రవర్తించలేదు రాముడు దేవుడిగా ప్రవర్తించాడు అని మీరు రామాయణం చదివితే అయోధ్యకాండ ప్రత్యేకించి ఆ కాండకి ప్రయోజనం ఏమి ఉండదు ఎందుచేత అంటే రాముడు దేవుడు కనుక అలా ప్రవర్తించాడు రాముడు దేవుడు కనుక తండ్రికి నమస్కరించాడు రాముడు దేవుడు కనుక రాజ్యాన్ని వదిలిపెట్టాడు మేము ఎలా వదిలిపెడతాం అనుకుంటే అయోధ్యకాండ వినడం కాదు అసలు రామాయణం వినడం అనవసరం రామాయణాన్ని ఎప్పుడు చదివినా రామాయణంలో రాముడు దేవుడు అని మీరు చదివితే అంతకన్నా అర్ధరహితమైన విషయం ఇంకొకటి లేదు రాముడు కేవల నరుడు ఒక మనిషిగా రాముడు జీవిస్తున్నాడు రాముడు కూడా ఒక మనుష్యుడే అన్న భావనతో మీరు ఉండాలి అందుకే చతుర్ముఖ బ్రహ్మాదులు వచ్చినా కూడా యుద్ధకాండలో నువ్వు సాక్షాత్ శ్రీమన్నారాయణుడివి అన్నారు అన్నాడు మీరు ఏదో చెప్తున్నారు నాకేం తెలియడం లేదు నేను విష్ణువేమిటి నేను నారాయణుడేమిటి కాదు నాకు తెలుసున్నంత వరకు నేను దశరథ మహారాజు గారి కుమారుణ్ణి నేను దాశరథిని నేను రాముణ్ణి అంతే అన్నాడు అందుకని ఆయన మనసా వాచా ఒక మనుష్యుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు ఆయన్నే శ్రీమన్నారాయణుడిగా ప్రవర్తించాలి అని అనుకుంటే సుదర్శనాన్నే ప్రయోగం చేయొచ్చు రావణాసురుడి మీదకి కానీ ప్రతిద్వందీ అయినటువంటి వాడు రావణాసురుడి మీద యుద్ధం చేసినప్పుడు ఎలా అలిసిపోతాడో తాను అలా అలిసిపోయాడు ఆసాంతం గురువుల యొక్క అనుగ్రహాన్ని మనకి చూపించాడు ఎందుకని రామ రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క జీవితాన్ని రామచంద్రమూర్తి యొక్క శీలాన్ని అంత అందంగా తీర్చిదిద్దినటువంటి మహాపురుషులు వశిష్ఠుడు విశ్వామిత్రుడు ప్రారంభంలో వాళ్ళైతే వెళ్ళే కొద్దీ రామాయణంలో రామచంద్రమూర్తి జీవితంలో ఆయన జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్ని మీరు చూడండి సర్వకాలముల ఎందు గురువులే అరణ్యకాండలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ప్రారంభం అవుతారు మనకి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఏమిటరే వీళ్ళ జీవితాలు ఏమి మహర్షులు రానిపిస్తుంది శరభంగుడు సుతీక్షణుడు శబరి వరసగా వీళ్ళందరూ వస్తారు వీళ్ళందరినీ నుంచి బకుటాయమానమైన వ్యక్తి మహానుభావుడు అగస్త్యుడు వీళ్ళందరూ వస్తారు వీళ్ళందరి అనుగ్రహాన్ని పొందుతాడు చిట్ట చివర కూడా యుద్ధకాండలో రామ రామచంద్రమూర్తి రామణాసునుడి మీద యుద్ధం చేసేటప్పుడు అలసటికి లోనైతే ఒకరు పిలిచారా పిలవలేదా అని చూడకుండా వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి వాడు అగస్త్యుడు మనకి రామాయణం జీవితంలో ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది నువ్వు సత్యధర్మాల్ని పట్టుకో నువ్వు వెతుక్కోవలసింది ఏమి ఉండదు నీ అంత నువ్వుగా ఎన్ని తెచ్చి దాచుకుంటావు ఎన్ని తెచ్చి సంపాదించుకుంటావు ఎన్ని తెచ్చి నీకు రావలసినటువంటి కష్టం నుంచి నువ్వు గట్టెక్కగలవు ఎన్ని తెచ్చి దాచుకోండి ఎన్ని తెచ్చి పెట్టుకోండి కష్టం అనేటటువంటిది విన్నాడుతూనే ఉంటుంది మీ శక్తితో మీరు కష్టాన్ని అధిగమించగలను అనుకున్నంత కాలము కూడా అహంకారం లోపల ఉన్నంత కాలము కూడా పరివేదన ఉంటూనే ఉంటుంది కష్టమే కానివ్వండి సుఖమే కానివ్వండి ఇదంతా వెనక నుండి మా రామచంద్రమూర్తి ఇస్తున్నారు నేను సత్యధర్మములను నమ్మి ఉన్నాను అని ఉంటే అటువంటి వాడికి పిలిచినా పిలవకపోయినా భగవంతుని యొక్క శక్తి ఎలా కటాక్షింపబడుతుందో మనకి రామాయణం నిరూపించి చూపిస్తుంది ఎందుచేత అంటే యుద్ధకాండలో ఇంద్రజిత్ నాగాస్త్రములతో బంధించాడు బాణములు పాములుగా మారతాయి ఇంద్రజిత్తుకున్న గొప్పతనం అది అవి వచ్చి కట్టేశాయి కట్టేస్తే చలనం లేకుండా పడిపోయారు యుద్ధభూమిలో రామలక్ష్మణులు పడిపోతే ఎవరు పిలిచారు ఎవరు పిలవలేదు గరుత్మంతుడు వచ్చాడు వస్తే ఆ పాశములన్నీ కూడా నాగపాశములు విడిపోయాయి విడిపోతే రామలక్ష్మణుడు స్పృహలోకి వచ్చారు గరుత్మంతుడిని చూశారు గరుత్మంతుడు కౌగిలించుకొని ఒక మాట అన్నాడు నన్ను గరుత్మంతుడు అంటారు నీకు నాకు ఏమి స్నేహం ఎప్పటి స్నేహం నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు నన్ను రక్షించావు ఈ ప్రశ్నలు అడగపురామా నీకు తెలుస్తుంది నీకు నాకు ఉన్న స్నేహం ఏమిటో ముందు తెలుస్తుంది అంటాడు ఎందుకు రామచంద్రమూర్తికి ఎలా వచ్చి సహకరించాడు అందుచేత అంత అలిసిపోతే అగస్్యుడిని ఎవరు పిలిచారు వచ్చి మీరు నాకు ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చెయ్యండి అని రామచంద్రమూర్తి ఏమైనా అడిగారా ఏ అంతమంది తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం చాగ్రతో దృష్టి యుద్ధాయ సముపస్థితం దైవతై సమాగమ్య ద్రష్మభ్యాగతో ఉపాగమ్య ప్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి అంటారు ఏ రావణుడికి ఉపదేశం చెయ్యకూడదా చెయ్యరు వేదం చదువుకోలేదా రావణుడు చదువుకున్నాడు పూజ చెయ్యడా చేస్తాడు అయినా ఎందుకు రామచంద్రమూర్తికి మాత్రమే అధిత్య హృదయం ఉపదేశం చేశారు అంటే ఆయన జీవితంలో విడిచిపెట్టనివి రెండే సత్యాన్ని ధర్మాన్ని ఆయన విడిచిపెట్టాడు ఈ రెండు విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఈ రెండింటిని అంత గట్టిగా పట్టుకోగలగడానికి కారణం గురువులు చెప్పినటువంటి మాటలు అవి రాముడి జీవితంలో ప్రభావితం చేశాయి ఆ రెండిటి పాదములు పట్టుకున్నాడు ఎన్ని కష్టములనైనా ఓర్చుకున్నాడు అందుకని రాముడు రాజారాముడయ్యాడు సీతారాముడు అయ్యాడు ఇవాళ మనకందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు ఆ రామాయణం చదువుకోవడం కొన్ని కోట్ల బీకాంప్లెక్స్ ఇంజెక్షన్లు గుచ్చుకోవడం ఈ శరీరానికి ఇంజెక్షన్లు చేయించుకుంటే బలం వస్తుందేమో కానీ శరీరం ఎంత బలంగా ఉన్నా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి మనస్సుకి బలం లేకపోతే శరీరమునకు ఎంత బలమున్నా ఉపయోగము లేదు ఎందుచేత మనస్సు పరిపరి విధముల పోతూ మనస్సు చాలా బాధతో ఉందనుకోండి నిరుత్సాహంగా ఈ శరీరంలో ఎంత బలం ఉన్నా ఆ వ్యక్తి ఏమీ చెయ్యలేడు ఈ శరీరానికి బలం లేకపోవచ్చు కానీ మనస్సుకి బలం ఉందనుకోండి మనస్సు తేజోవంతంగా ఉందనుకోండి మనస్సు సత్యధర్మములను ఉందనుకోండి నాకు ఈశ్వరుడు ఉన్నాడన్న పూలిక ఉందనుకోండి ఆ వ్యక్తి ఏదైనా సాధించగలడు దీనికి మెట్లు ఎలా ఎక్కాలో జీవితం ఎలా ఉంటుందో ఒక్కొక్క పాత్ర ఎలా మారుతుందో ఎలా మాట్లాడుతుందో మనకి నిజంగా సెల్యులాయిడ్ మీద సినిమాని చూపించినట్టు ఎంత అందంగా వాల్మీకి మహర్షి ఆ పాత్రల్ని చూపిస్తారో ఎక్కడెక్కడ ఏ పాత్ర ఎలా వైక్లభ్యాన్ని పొందుతుంటుందో సత్యధర్మాల్ని అనుష్ఠానం చేయడంలో ఒక్క రాముడు మాత్రం ఎలా మారకుండా నిలబడతాడో రాముణ్ణి పట్టుకున్న వాళ్ళని కూడా ఎలా నిలబెడతాడో మనకి అయోధ్యకాండ నిరూపిస్తుంది అందుకే నాకైతే అనిపిస్తుంది వ్యక్తిగతంగా అయోధ్యకాండ లాంటి కాండ రామాయణంలో ఇంకొకటి లేదు సుందరకాండ పరమోత్కృష్టమైన కాండ సందేహం లేదు కానీ అది ఉపాసన కాండ కానీ సామాన్యమైనటువంటి వ్యక్తి జీవితం దగ్గర నుంచి ఎలా నడవాలో నడువడి ఎలా ఉండాలో నిరూపించాలంటే అయోధ్యకాండే అంత పరమోత్కృష్టమైనటువంటి కాండని ఇవాళ ప్రారంభం చేస్తున్నాం ఇందులో వాల్మీకి మహర్షి మొట్టమొదటి శ్లోకాన్ని రచిస్తూ అంటారు గచ్చత మాతుల కులం భరతేన తధానగ శత్రుఘ్నో శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత అంటూ మొదలెట్టారు గచ్చత అంటూ మొదలెట్టారు అదో గమ్మత్ వాల్మీకి రచన వైచిత్రి ఎంత అందంగా మాట్లాడతారో చూడండి గచ్చత వెళ్ళాడు అన్నారు వెళ్ళిపోయినది అన్న శబ్దంతో ప్రారంభమైంది అయోధ్యకాండ అయోధ్యకాండ పూర్తి అయిపోయేటప్పటికీ రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు లక్ష్మణుడు రాముడి వెంట వెళ్ళిపోతాడు భరతుడు నందిగ్రామానికి వెళ్ళిపోతాడు ఇప్పటి వరకు ఇన్ని తరాల నుంచి అయోధ్యలో ఉన్న సింహాసనం నందిగ్రామానికి వెళ్ళిపోతుంది ఎందుకని పరిపాలన అంతా అక్కడ జరుగుతోంది అందుకని సింహాసనం అక్కడ ఉన్నట్టే లెక్క అందుకని నందిగ్రామానికి వెళ్ళిపోతుంది దశరథ మహారాజు గారు శరీరాన్ని విడిచిపెట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడు ఇన్ని వెళ్ళిపోతాయి అన్నీ వెళ్ళిపోవడం ప్రారంభమవుతోంది ఇంకా కదలడం ప్రారంభమవుతోంది ఇప్పటి వరకు వశిష్ట విశ్వామిత్రాదులు చేత శిక్షింపబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి బుద్ధి కలిగిన రాముడు కూడా కదలడం ప్రారంభిస్తున్నాడు మనకి పాఠం ప్రాక్టికల్గా ఆచరణపూర్వకంగా చూపించడం అయోధ్యకాండలో ప్రారంభమవుతోంది అందుకే మొదటి శ్లోకం గచ్చత అని మొదలవుతుంది గచ్చత మాతుల కులం భరతే తధానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత ఆ శత్రుఘ్నుడు భరతుని చేత తీసుకుపోబడ్డట ఎక్కడికి అంటే భరతుడు మాతుల కులం తన మేనమామ గారింటికి వెళుతున్నాడు యుధాజిత్తు గారింటికి అయితే యుధాజిత్తు గారు అసలు బాలకాండలోనే వచ్చాడు కేకయరాజు గారి కూతురు కైకేయి ఆ కైకేయమ్మ యొక్క తమ్ముడు యుధాజిత్తు అందుచేత యుధాజిత్తు భరతుడికి మేనమామ అవుతాడు ఈయన ఈ యుధాజిత్తు బాలకాండలో సీతారామ కళ్యాణం కోసం అని దశరథ మహారాజు గారు మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు అయోధ్యకు వచ్చాడు వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు చెప్పారు వివాహాన్ని పురస్కరించుకుని తన కుమారులకి వివాహం చెయ్యడం కోసం సంబంధాలు నిశ్చయించేయడం కోసం దశరథ మహారాజు గారు మిథిలా నగరానికి వెళ్ళారని చెప్పారు ఈ మాట వినగానే యుధాజిత్తు కూడా బయలుదేరి అక్కడికి వెళ్ళాడు మిథిలా నగరానికి వెళితే దశరథ మహారాజు గారు చూసి ఆశ్చర్యపేరు ఏమిటి ఇలా వచ్చారని అడిగారు అడిగితే మేము అయోధ్యకి వెళ్ళాము కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు చెప్పారు మీరు మామేనల్లుళ్ళ వివాహ ప్రయత్నంలో మిథిలా నగరానికి వచ్చారని తెలిసింది అందుకని నేను కూడా మిథిలకి వచ్చాను అన్నాడు అందులో ప్రేమకి ప్రేమ ఉంది ఎందుచేత అంటే మనకి శాస్త్రంలో ఒక మాట ఉంది మేనమా మల్ల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తా నువ్వు అబ్బాయి అని అపారమైన ప్రేమ ఎవరిది అంటే మేనమామది మేనమామ మేనల్లుణ్ణి తన కొడుకుని కలిపి సమానంగా చూడగలడు అంది శాస్త్రం అందుకని మేనమామల ముద్దు మేలైన ముద్దు చాలా ప్రేమగా చూస్తారట మేనమామ అందుకని మేనమామ గారు కనుక తన మేనల్లుడైనటువంటి భరతుడికి వివాహం జరుగుతోందని తెలిసి అక్కడికి వెళ్ళాడు అంత ప్రేమగా పిలవకపోయినా వచ్చినటువంటి అతిథి కనుక విశిష్ట అతిథిగా భావించారు దశరథ మహారాజు గారు అందుకని విశేషమైనటువంటి సత్కారం చేశారు సత్కారం చేశారు వివాహం అయిపోయిన తర్వాత యుధాజిత్తు తన సామ్రాజ్యానికి వెళ్ళిపోతూ తన మేనల్లుడైనటువంటి భరతుణ్ణి ఇంటికి పంపించవలసిందిగా దశరథ మహారాజు గారిని అడిగారు అందుకని అయోధ్యకు వచ్చిన తరువాత దశరథ మహారాజు గారు తన కుమారుడైనటువంటి భరతుణ్ణి మేనమామ మేనమామగారింటికి పంపారు అయితే భరతుడు విడితే అర్థం ఉంది ఎందుకంటే మేనమామ గారి ఇల్లు కాబట్టి వెళ్ళాడు కానీ ఇది తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని మధ్యలో భరతుడు విడితే శత్రుఘ్నుడు ఎందుకు పోని భరతుడు శత్రుఘ్నుడు వరస కన్నదమ్ములే తప్ప ఏకోదరులు కారు ఎందుచేత అంటే భరతుడు కైకమ్మ యొక్క సంతానం శత్రుఘ్నుడు సుమిత్ర యొక్క సంతానం లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకి జన్మించారు అటువంటప్పుడు భరతుడు మేనమామగారింటికి వెడుతుంటే శత్రుఘ్నుడు వెళ్ళడం ఏమిటి పోని వెళ్ళాడు అంటే నేను వస్తాను అందాక అమ్మయ్య అని మాట అడిగి విడితే అర్థం ఉంది కానీ అలా వెళ్ళినవాడు వాడు కాడుట నీతహ తీసుకుపోబడ్డాడు భరతుడు తీసుకుపోయేట తీసుకుపోతే ఆయనతో పాటు వెళ్ళిపోయేట మనకి రామాయణంలో చాలా తక్కువగా కనపడి తళుక్కున మెరిసేటటువంటి పాత్రలలో శత్రుఘ్న పాత్ర ఒకటి మీకు శత్రుఘ్న పాత్ర అయోధ్య కాండలో ఇంకోసారి మెరుస్తుంది ఎక్కడ మెరుస్తుందో ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఎందుకంటే ఎలాగో రామాయణం చెప్తున్నాం కనుక మళ్ళీ నేను ఒకసారి అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి ఎందుకు అనవసరం అందుకని మళ్ళీ మెరిసినప్పుడు మెరుస్తోందని చెప్తాను మెరిసినప్పుడు మెరుస్తోందని చెప్పడం అవివేకం అది మెరుస్తోందని గుర్తుపట్టేస్తారు మీరు ప్రాజ్ఞులు కనుక అందుచేత ఇక్కడ మిరిశాడు ఒకసారి శత్రుఘ్నుడు ఎలా నీతహ తీసుకుపోబడి అది ఆ శ్లోకంలో ఉన్న అందం ఎలా తీసుకుపోబడ్డాట భరతుడు వెడుతున్నాడు శత్రుఘ్ను తీసుకుని వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోతాడు అలాగా అంటే భరతుడిని విడిచి శత్రుఘ్నుడు ఉండలేడు కనుక అందుకని భరతుడితో పెడతాడు ఏది శత్రుఘ్నుని యొక్క శీలము అంటే ఆయన పేరు శత్రుఘ్నుడు అని పెట్టారు మహానుభావుడు వాసిష్ఠ మహర్షి ఎందుకు పెట్టాలి అంటే ఆయన శత్రువులను జయించినవాడు కనుక ఏ శత్రువులను జయించాడు అప్పటి వరకు శత్రుఘ్నుడు ఏ రాజుగారి మీదైనా యుద్ధానికి వెళ్ళి ఎవరినన్నా చంపినట్టుందా రామాయణంలో ఎక్కడ లేదు మరి ఎందుకు శత్రుఘ్నుడు అంటే ఆయన గెలిచినటువంటివి రెండు ఉన్నాయి ఈ రెండు ఎవ్వరూ గెలవలేనివి ఆయన మాత్రమే గెలిచినవి అవి అహంకారం అమకారములు ఈ రెండిటిని ఎవ్వరూ గెలవలేరు ఎందుచేత గెలవలేరు అంటున్నానంటే ఎటువంటి వాడికి కూడా ఏదో ఒక సమయంలో లోపల నుంచి అహంకారం వచ్చేస్తుంది నా అంత వాణ్ణి నేను అన్న భావన ఉంటుంది అందున మనిషి జీవితంలో తెలియకుండా జరిగిపోయేటటువంటి ఒక గొప్ప విశేషం ఒకటి ఉంటుంది పోలిక పోల్చుకొనుట ఇది మీరు ఎంత కాదనండి అస్తమానం జరుగుతుంటుంది లోపల మీరు ఎవరితోనో అనుకోండి వారితో మిమ్మల్ని పోల్చుకుంటుంది వారికి నాకు ఏమిటి తారతమ్యం అంటుంది ఎంతసేపు స్నేహం ఉన్నంతసేపు అందం ప్రతికూలత కానీ లోపల ఉందనుకోండి వెంటనే పోల్చుకుంటుంది ఎందుకంటే నాకన్నా ఏమి ఎక్కువండి అయినా అంటుంది పోలుస్తుంది వెంటనే ఈ పోలిక చే పోలిక పెట్టుకోవడం అనేటటువంటి తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది అందున అధికారము అందము శాస్త్ర పరిజ్ఞానము అంతఃఃవాసము ఐశ్వర్యము ఇలాంటివన్నీ ఒక చోట ఉన్నాయనుకోండి అభిజాత్యం తప్పకుండా ఉంటుంది నా అంత వాణ్ణి నేను అన్న భావన ఉంటుంది భరతుడు కైకమ్మ కొడుకు శత్రుఘ్నుడు సుమిత్ర కొడుకు ఆ మాటకు వస్తే భరతం భరతుడు కైకమ్మ కొడుకు కనుక మూడో భార్య కొడుకు శత్రుఘ్నుడు సుమిత్ర కొడుకు రెండవ భార్య కొడుకు అందుచేత యథార్థములకు భరతుని కన్నా శత్రుఘ్నుని స్థానము ఉదాత్తమే ఎక్కువే అటువంటి వాడు ఎప్పుడూ భరతుణ్ణి శాసించడం కానీ నేను సుమిత్ర కొడుకునన్న భావన కానీ ఉండదు కానీ పుట్టుకలో మాత్రం భరతుడికి శత్రుఘ్నుడు తమ్ముడు ఎందుకని భరతుడికన్నా కూడా వెనక పుట్టాడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఏకకాలమునందు జన్మించారు ఉదయం భరతుడు పుట్టాడు మధ్యాహ్నం వాళ్ళు పుట్టారు అందుచేత తమ్ముడు అవుతాడు శత్రుఘ్నుడు అన్నగారు భరతుడు అన్నగారు భరతుడైనా మీరొక్క విషయం ఆలోచించాలి ఇద్దరికీ ఎంత తేడా ఓ పూట ఆయన పొద్దున్న ఈయన మధ్యాహ్నం ఎవరితో కలిసి ఉండాలి ఇద్దరు కవల పిల్లలు పుట్టిన వాళ్ళు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు పుట్టినప్పుడు శత్రుఘ్నుడు ఎప్పుడూ ఎవరితో ఉండాలి లక్ష్మణుడితో ఉండాలి కానీ ఎవరితో ఉంటాడు ఎప్పుడూ లక్ష్మణుడి పక్కన కనపడడం ఎవరి పక్కన కనపడతాడు భరతుడి పక్కన కనపడతాడు శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఎక్కడ కనపడతాడు రాముడి పక్కన కనపడతాడు సుమిత్రకు ఉన్నది ఇద్దరి సంతానం కానీ ఇద్దరూ ఎప్పుడూ తన ఇంట్లో ఉండదు ఇది గమ్మత్తు అసలు కౌశల్యం ఒక్కడే కొడుకు రామ రామచంద్రమూర్తి ఆయన కౌశల్యమ్మ గారి ఇంట్లో ఉంటాడు భరతుడు కైకమ్మకొక్కడే కొడుకు కైకమ్మ ఇంట్లో ఉంటాడు సుమిత్రకి ఇద్దరు కొడుకులు లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరు ఇంట్లో ఉండరు లక్ష్మణుడేమో రాముడి దగ్గరికి వెళ్ళిపోతాడు శత్రుఘ్నుడేమో భరతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు ఇద్దరు చెరుకొకరి దగ్గర ఉంటారు ఇదే రామాయణంలో ఆశ్చర్యం ఎందుకు అలా ఉంటారు అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి లేదా సర్వకాలములయందు ధర్మమును ఆశ్రయించి అనుష్ఠానం ఉంటుంది ధర్మము రాముడు ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ రాశీభూతమైనటువంటి ధర్మాన్ని మీరు రామచంద్రమూర్తిగా చూస్తే అనుష్ఠానము లేనటువంటి ధర్మము అయోమయం అన్నీ తెలుసు అనుష్ఠానం ఉండదు ఆయనకి తెలీదా తెలుసు సంధ్యావందనం చేయడు ఎప్పుడూ ఉదయం లేచి సంధ్యావందనం చేసినటువంటి పాపాన పోడు ఆయనకి తెలీదా అన్నీ తెలుసు ఆయన ఒక్కనాడు పూజ చేసినట్టు కనపడడం అలాగని మహాజ్ఞాన జ్ఞానైతే పక్కన పెట్టచ్చు అంత జ్ఞాని రామచంద్రమూర్తే నడువడి చూపించడం కోసమని అంత జాగ్రత్తగా ప్రవర్తించారు మిమ్మల్ని మీరు ఎలా మినహాయించుకుంటారు మినహాయించుకోవడం కుదరదు నువ్వు జ్ఞానివైతే లోకం గుర్తించాలి ఈశ్వరుడు గుర్తించాలి నువ్వు ఆ స్థితికి కూడా వెళ్ళాలి వెళ్లకుండా నేను జ్ఞానిని అంటే కుదరదు నువ్వు జ్ఞానివైతే నేను జ్ఞానిని అన్న మాట నోటి వెంట రానే రాదు అటువంటి అప్పుడు నువ్వు ఎలా మానుతావు మానడం కుదరదు అందుకని లక్ష్మణుడు సర్వకాలమునయ్యందు సేవ చేస్తాడు అందుకని ధర్మముతో అనుష్ఠానము కలిసి ఉంటుంది భరతుడు భక్తి భక్తి శక్తితో కలిసి ఉంటుంది శక్తి లేని భక్తి అర్థరహితం ఎందుచేత భక్తి ఉన్నదనుకోండి మీ అశక్త జ్ఞాపకం రాకూడదు అపారమైన భక్తి ఉంది నాకు తెల్లారకట్ లేచి స్నానం చేస్తే పడిశం పట్టేస్తుందండి అని గుర్తొస్తే ఆ భక్తికి మినహాయింపు వచ్చింది ఎంత కార్తీక మాసం అనివ్వండి ఎంత తెల్లవారుధాము కానివ్వండి కాచి వేణీళ్ళు తల మీద స్నానం చేస్తానో అయ్యే మినహాయింపించింది శాస్త్రం చెయ్యొచ్చని అర్థం లేదు అయినా కాకపోయినా చన్నీళ్ళే స్నానం చేస్తానంటే అదో దౌర్బల్యం అంతే నువ్వు హాయిగా చేయొచ్చు వేణీళ్ళు స్నానం శాస్త్రం అంగీకరించి దీనికి శరీరం ఒంట్లో బాగుండకపోతే తలస్నానం నీళ్ళు చేసి పూజా మందిరంలో కూర్చుంటాను కళ్ళు కనపడం కనపడకపోతే ఏమో అక్కడ కూర్చుని రామా 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 గంట గంటసేపు అంటాను భక్తితో శక్తి కలిసి ఉంటుంది శక్తి వైక్లభ్యమైపోతే వెతుక్కున్న నాడు అది భక్తి అనిపించుకోదు అందుచేత నిమిషం వరకు ఏ శక్తి ఉంటే ఆ శక్తితోనే ఉపాసన జరుగుతుంది అంతే అందుకని భరత శత్రుఘ్నులు ఎప్పుడు ఒక చోటు ఉంటారు రామలక్ష్మణులు ఎప్పుడూ ఒక చోటు ఉంటారు అయితే తీసుకుపోబడ్డాడు అండంలో మాత్రం పెద్దలు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దర్శనం చేశారు నీత తీసుకుపోబడ్డాడు ఎందుకు తీసుకోపో తీసుకుపోబడ్డాడు అంటే ఇది సర్వకాలములయందు భరతుణ్ణి ఆశ్రయించేటటువంటి శత్రుఘ్నుడు భక్తి ఎక్కడ ఎక్కువగా వెతుక్కోబడుతుంది అంటే భక్తి భగవంతుడిలో వెతుక్కోం యథార్థం భగవంతుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు ఆయనతో భక్తిగా ఉండడానికి ఆయన పట్ల భక్తిగా ప్రవర్తించడానికి భగవంతుడు కాడు మార్గం భాగవతులు మార్గం ఎందుకని భక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని చూసి మీరు ప్రవర్తిస్తారు అయ్యో బలానా ఆయన ఉన్నాడండి మహానుభావుడు తెల్లవారుజామున ఐద్య పడికి లేచి సంధ్యావందనం చేసుకుంటాడు అంత జాగ్రత్తగా ఉంటాడు అలా అనుష్ఠానం చేసుకుంటాడు ఏం ఆయన మనం ఎందుకు ఉండలేము అని మీకు ఆదర్శంగా ఉండేటటువంటి వాడు ఎవరవుతాడు భక్తుడు అవుతాడు భక్తుణ్ణి ఆదర్శంగా పెట్టుకుని ఆయన అలా పూజ చేస్తారు మనం అలా ఎందుకు చేయలేము ఆయన అలా ఉపవాసం ఉంటారు మనం ఎందుకు ఉండలేము ఆయన అలా క్షేత్రానికి వెడతారు మనం ఎందుకు వెళ్ళలేము ఆయన అలా నిత్య జీవితం గడుపుతున్నారు మనం ఎందుకు గడపలేము అని భక్తిలోకి తీసుకెళ్లగలిగినటువంటిది భాగవతుల యొక్క చరిత అందుకని భాగవతుల పాదం పట్టుకొని భాగవతులతో కలిసి భక్తిలోకి వెడతాం ఇది ఒక స్థితిలో ఎటువంటి స్థితికి వెళ్ళాలి మీరు వారిని అనుసరించడం కాదు వారు మిమ్మల్ని తీసుకుపోవాలి ఎలా తీసుకుపోవాలి కేవలం నాతో పాటు నా ఉత్తరీయాన్ని పట్టుకుపోయినట్టు నేను పంచ కట్టుకుని వెళ్ళిపోతే నా వెంట నా పంచు వచ్చేసినట్టు ఉపన్యాసానికి వచ్చే ముందు అక్కడ ఆరు పంచులో ఏడు పంచులో ఉంటాయి ఉన్న వాటిల్లో నా కంటికి ఏది తీసుకోవాలనిపిస్తే ఆ పంచ గభాన్లు లాగుతాను అబ్బాయి ఇవాళ నా టర్న్ కాదునే రాను అంటున్న పంచే వచ్చేస్తుందంటే ఏ పంచలాగితే పంచ వస్తుందో ఆ పంచ కట్టుకు వస్తాను ఇవాళ నేను రాను నేను సుందరకాండకు వస్తాను అంది పంచే అయోధ్యకాండ కట్టుకుంటే అయోధ్యకాండకు వస్తుంది యుద్ధకాండ కట్టుకుంటే యుద్ధకాండకు వస్తుంది దాని ప్రమేయం ఏమి ఉండదు అంతేగాని గురువుగారి ఈ కార్యక్రమానికి రాను కాని తిరుపతి అయితే రాను కానీ శ్రీశైలం అయితే వస్తానండి రామాయణానికి అయితే రాను కాని అండి అయితే వస్తానండి తిరుపిక అయితే వస్తాను కానండి శివపురాణం చెప్పినప్పుడు రానండి ఇది భక్తి కాదు గురువు ఎందు నీకు విశ్వాసం ఉంటే ఆ గురువు వెంట వెళ్ళిపోవాలి ఆ గురువు తీసుకుపోతాడు అంతే నిన్ను ఎలా తన వెంట ఒక వస్తువుని తీసుకుపోయినట్టు తీసుకుపోతాడు భక్తుడు తీసుకుపోతే ఆ భాగవతుల్ని అనుసరించి అలా వెళ్ళిపోతాడు ఎలా వెళ్ళిపోయాడు తను రాజకుమారుడు తను కూడా దశరథ మహారాజు గారి కొడుకే భరతుడు దశరథ మహారాజు గారి కొడుకే నువ్వు ఇంటికి వెళితే నన్ను తీసుకెళ్ళిపోవడం ఏమిటాయా నేను ఎందుకు అనడు భరతుడు ఎక్కడుంటే అక్కడుంటాడు భరతుడు ఎక్ ఎప్పుడు భరతుడు సేవ చేసుకుంటాడు ఎప్పుడు చూసినా భాగవతుల సేవ చేసుకుంటాడు ఎక్కువ ప్రీతి భగవానుడికి ఎప్పుడు కలుగుతుంది తన సేవ చేసిన కన్నా తన పాదములు పట్టి సేవ చేసేటటువంటి భక్తుల యొక్క సేవ చేసిన నాడు భగవంతుడు ఎక్కువ ప్రీతి చెందుతాడు అందుకే మనం పూజ చేసినా ఎప్పుడు తిన్నగా భగవంతుడిని పిలవం ఈరోజు శివార్చన చేస్తున్నారనుకోండి నంది భృంగిరట వీరక వీరభద్రచందీశ్వర ప్రమల ముఖ్య మహాగణేభ్య అని ఆ పరమశివుణ్ణి ఆశ్రయించి ఉండేటటువంటి గణమలన్నింటినీ పిలుస్తాం మీరు ఒక విష్ణువాలయంలోకి వెళ్ళారనుకోండి ఆళ్వారులను సేవించి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనానికి వెడతాం మీరు ఒక శివాలయంలోకి వెళ్ళారనుకోండి ముందు నందీశ్వరుణ్ణి సేవించి చండీశ్వరుణ్ణి సేవించి ఆ పైన ఉండేటటువంటి త్రిశూలానికో నమస్కారం చేసుకుని అప్పుడు శివాలయంలోకి ప్రవేశిస్తాం ముందు బయట ఉండేటటువంటి పరివార దేవతలతో కలిసి ఉన్నటువంటి పరమాత్మ ప్రసన్నుడై ఉంటాడు అందుకని ఎప్పుడు భాగవతులతో కూడి ఉన్నవాడిని పిలుస్తాం అందుకే భగవంతుణ్ణి పిలిచిన ఆ పూర్వదిక్కునున్నటువంటి శిచి పుందరాభ్యాన్నమ అని చెప్పి అరుంధతి వశిష్టాభ్యాన్నమ అని చుట్టూ ఆ ఉన్నటువంటి ముందు ఆ ఋషులందరికీ నమస్కారం చేసి అప్పుడు భగవానుడికి నమస్కారం చేస్తాం ఎందుచేత భాగవతులతో కలిసి ఉన్నటువంటి భగవంతుని సేవ చేసేటప్పుడు ముందు భాగవతుల సేవ చేసి భగవంతుడి సేవ చేస్తాం అలా భరతుడు తీసుకుపోతే భరతుడి వెంట వెళ్ళిపోవడమే తప్ప తనకంటూ ఒక స్వప్రయోజనం కానీ తనకంటూ ఒక మళ్ళీ ఆభిజాత్యం కానీ ఒక అహంకారం కానీ ఒక మమకారం కానీ భరతుడికి ఏం శత్రుఘ్నుడికి ఉండవు భరతుడి వెంట వెళ్ళిపోతాడు ఇది అహంకారాన్ని గెలవడం ఇది గెలవడానికి వెనక కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములను గెలవాలి ఇవి గెలిస్తే తప్ప అంత తొందరగా భాగవతులతో పాటు వెళ్ళడం కుదరదు భగవంతుడికి నమస్కారం చెయ్యమంటే అందరూ చేస్తారు ఎందుకంటే ఏమో ఎందుకైనా మంచిదండి లేనిపో ఎందుకు వచ్చింది ఆయనతో మనకి ఉన్నాడని ఓ నమస్కారం చేస్తే పోదా ఇప్పుడు లేడు లేడు అని చెప్పి ఆయన దగ్గరికి ఏదో ఆయనతో పెట్టుకుంటే రేపు పొద్దున్న ఏదన్నా వస్తే ఇంకా అక్కడి నుంచి మనసులో పీకు పైకి లేదంటే కానీ ఇంటికి వెళ్ళాక అమ్మాయికి జరం వచ్చింది అనుకోండి బెంగ ఏమో ఇలా అన్నా అందుకు వచ్చింది ఏమో బెంగ మళ్ళీ ఎవరికి తెలియకుండా గుళ్ళో కడతాడు అందుకని భగవంతుడి విషయంలో ఎలా అయినా ఉంటావు కానీ నీలాగే ముక్కు నీలాగే కాళ్ళు నీలాగే చెవులు నీలాగే నోరు నీలాగే భార్య నీలాగే పిల్లలో ఉన్నటువంటి నీతో పాటు సమానంగా జీవితం గడిపేటటువంటి ఒక భాగవతునిలో ఉండేటటువంటి విశిష్టమైన గుణములను నువ్వు గుర్తించి నీకన్న ఆయన ప్రవర్తన చేత భగవంతుని యొక్క పాదములు పట్టడంలో నీకన్న అధికుడిని గుర్తించి ఆయన పాదములు పట్టడంలో ఆ అభిజాత్యము నీకు అడ్డు రాకుండా నీ అహంకార మమకారములను త్రోసి రాజని నువ్వు ఆయన పాదములు పట్టి ఆయన ద్వారా భగవంతుడి దగ్గరికి చేరగలిగితే ఆనాడు నువ్వుని అంతఃశత్రువులను గెలిచినట్టు మొదటి లెక్క అందుకని ఆయన శత్రుఘ్నుడయ్యాడు అందుకని తీసుకెళ్లడంలో గచ్చతామాతుల కులం భరతైన తధానగహ శత్రుఘఘ్నో నిత్య శత్రుఘ్నో ప్రీత ప్రీతి నీత ప్రీతి పురస్కృత అనఘ పాపము లేనివాడు భగవంతుణ్ణి చేరడానికి అడ్డొచ్చేది ప్రతిబంధకము ప్రతిబంధక రూపమైనటువంటి విఘ్నమునకు పాపము అని పేరు మనము రామాయణానికి ఎడదాం అనుకుంటాం ఎవడో చుట్టాలు వస్తారు గుళ్ళోకి అనుకుంటాం అప్పుడే కరెక్ట్గా ఎవడో ఏదో పని మీద ఇంటికి వస్తాడు లేదు పాపం ఏదో దేవాలయానికి అనుకుంటాడు ఆర్జిత సేవ బుక్ చేసుకుంటాడు అప్పుడే ఆఫీసర్ గారు వస్తున్నారు సెలవు దొరకదు ఇంకో మాట ఎడమంటారు ఏమైంది నువ్వు భగవంతుణ్ణి చేరుకుని భగవంతుని యొక్క సేవ చేద్దామన్న నీ ప్రతి సంకల్పమునకు అడ్డుగా వచ్చినటువంటి ప్రతిబంధకం ఏదైతే ఉన్నదో ఆ ప్రతిబంధక రూపమునకు పాపం అని పేరు అటువంటి ప్రతిబంధకములను తొలగించుకున్నటకు నువ్వు మొట్టమొదట చేరవలసినది భాగవతుల యొక్క పాదములను ఈ భాగవతుల పాదములను చేరుకుంటే తప్ప నీలో కూడా మమకారములు తొలగవు అందుచేత భార భరతుడి పాదములు పట్టినవాడు కనుక ఆయన అనగుడు అందుచేత గచ్చతామాతుల కులం భరతేన భరతేనతానగ శత్రుఘ్నో శత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత అని ఆంతరమునందున్నటువంటి విషయాన్ని చెప్పి బాహ్యమునందు మాత్రం భరతుణ్ణి విడిచిపెట్టి ఉండని స్వభావం శత్రుఘ్నుడదు అందుకని భరత శత్రుఘ్ను ఇద్దరు భరతుని అయినటువంటి యుధాజిత్తు యొక్క గృహమునకు చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఇక్కడ అయోధ్యా పట్టణంలో సంతోషంగా కాలం గడిచిపోతోంది అక్కడ ఉన్న విచిత్రం ఏమిటంటే వెళ్ళింది ఎవరింటికి వెళ్ళాడు యుధాజిత్తు గారింటికి వెళ్ళాడు భరతుడు మేనమామ మేనల్లుడు మేనల్లుడంటే మహాప్రీతి ఇంకా అనుభవించడానికి వీలు కానటువంటి సమస్ వీలు లేదు అని చెప్పడానికి అవకాశం లేని సమస్త భోగములు అక్కడ ఉన్నాయి తాతగారు ఉన్నాడు ఇన్ని ఉన్నా ఇన్ని భోగములున్నా భరత శత్రుఘ్నుల దగ్గర మీరు జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి గుణం ఏమిటో చెప్పారు ఈ మార్పు రాకూడదు కొడుకు దగ్గరే కొడుకు దగ్గర ఈ మార్పు రావడం కొడుకుతనాన్ని పోగొట్టుకోవడం దాని చేత దెబ్బ తినేవాడెవడు తండ్రి రెండు దెబ్బ తినేవాడెవడు కొడుకు తన స్వస్వరూపమును శీలమును పోగొట్టుకున్నట్టు ఇన్ని భోగములయందుండి కూడా ఏది జ్ఞాపకం పెట్టుకున్నారట భరత శత్రుఘ్ శత్రుఘ్నులు తాపి నివసక్తౌతావు తర్యమాణౌచకామత భ్రాతరం స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపం వాళ్ళు అన్ని భోగములను మేనమావ గారింట్లో అనుభవిస్తున్నా సర్వకాలముల ఎందు వారు స్మరించినది మాత్రం తండ్రి గారిని స్మరించారట ఎందుచేత నీకు తల్లిదండ్రులు నీకు ఉద్యోగం వచ్చినా జ్ఞాపకం ఉండడంలో ఆశ్చర్యం లేదు కానీ నీకు వివాహం అయిపోయిన తరువాత నీ భార్యతో కలిసి నువ్వు వేరుగా జీవనం చేయడం ప్రారంభం చేసిన తరువాత నీ వారన్నవారు ఏ మేనమామగారింటికో మామగారింటికో వెళ్ళిన తరువాత కూడా భోగములలో ఉన్నప్పుడు కూడా నీ తండ్రిని నీ తల్లిని నువ్వు మరిచిపోకుండా ఉండేటటువంటి గుణం ఉన్నదే వారిని స్మరించేటటువంటి సంస్కృతి ఉన్నదే అది ఒక మనిషికి ఉండవలసిన లక్షణము అంతేకాని పెళ్ళయిన దగ్గర నుంచి ఆయన మారాడంటే ఆవిండి తిట్టవలసిన అవసరం లేదు మారిపోయే స్వభావం గుప్తంగా నీలో ఉంది నీ తల్లిని నీ తండ్రిని మరిచిపోయేంత హేయమైన బ్రతుకు నీదైతే ఎందుకు నువ్వు ఎప్పుడూ మా నాన్నగారు అంతటి వారు మా నాన్నగారు తెల్లవారుజామున సంజావనం చేస్తే చేయకపోతే ఒప్పుకునేవారు కాదు నాకు అది అలవాటు నాకు లేవగానే మా నాన్నగారు ప్రణిపాతం చేయకపోతే ఒప్పుకునేవారు కాదు మా నాన్నగారు మహానుభావుడు నేను కూర్చుంటే రే నీకు ఇష్టం రా అని ఆదివారం నాడు నా కోసం మా నాన్నగారు స్వయంగా టిఫిన్ చేస్తుండేవారు కానీ నువ్వు ఎప్పుడూ నీ తండ్రిని నీ తల్లిని నువ్వు స్మరిస్తుంటే నీ భార్య నీకు ఎలా ప్రతిబంధకం అవుతుంది లేనిపోని దోషం ఆవిడ ఎందు ఎందుకు పెట్టడం ఆవిడ ధర్మపత్నిగా నీ ఇంటికి వస్తే నీ ఎందుంది మార్పు అందుచేత మారకుండా ఉండడం గుర్తేది స్మరణము సర్వకాలముల ఎందు స్మరింపబడుతున్నారు అంటే ఏమిటి అర్థం నీకు తల్లిదండ్రుల ఎందు భక్తి ఉన్నది తండ్రి కూడా స్మరిస్తున్నట్ట ఎలా తేషామీ మహాతేజ రామో రతికరపితు స్వయం భూరివ భూతానాం బహూపగుణవ ఆయన నాలుగు బాహువులు ఒక మనిషికి ఉంటే ఒక బాహు ఎందు ప్రీతిండి ఒక బాహు ఎందు ప్రీతి లేకపోవడం ఉండదు కదా అలా దశరథ మహారాజు గారు మాత్రం ఎప్పుడూ నలుగురు కొడుకుల్ని స్మరిస్తుండేవాట అది తండ్రికి చాలా సహజమైన విషయం ఎంత గొప్ప ఉపమానం వేశారో చూడండి నాకు రెండు చేతులు ఉన్నాయనుకోండి నాకు కుడి చేతి ఎందుకు ఎక్కువ ప్రీతి ఉంది చేతి ఎంత అసలు ప్రీతి లేకపోవడం చేతి కుమారుల చేయ్యింది దీన్ని చూసినప్పుడల్లా ఇలా విసక్కుండా ఉండడం లేకపోతే కుడి చేయిని వెళ్ళి ఒకసారి దెబ్బకొట్టాయి కూర్చుంది కదా కానీ కుడి చేతి ఎడం చేతిని కుడిని చేయడం ఇలాంటి పనులు ఏమైనా చేస్తానా రెండు చేతుల ఎందు నాకు సమానమైన ప్రీతి ఉంటుంది అలా దశరథ మహారాజు గారికి నలుగురు బిడ్డల ఎందు సమానమైన ప్రీతి ఉంది ఏం ఉపమానం వేశారో చూడండి ఎందుకని ఈ చేతి ఎందు ఈ చేతి ఎందు కూడా నాకు సమానమైన ప్రీతి ఎందుకు ఈ చెయ్యి సహజంగా బలం ఈ స చెయ్యి సహజంగా కొంచెం బలహీనం ఎడంచీ కుడి చేయకున్న బలం ఎడంచేతికి ఉండదు లేకపోయినా మరి ఎందుకు ఈ చేతి ఎందుకు కూడా సమానం నాది ఈ భావన నా చెయ్యిది అందుకని ఈ చేతిని కూడా ఈ చేతితో సమానంగా చూస్తాను అంతేకాని పోలిక పెట్టి ఈ చేతికి కొంచెం మంచి కంకణాలు వేసి రెండు ఉంగరాలిట్టి నాలుగు ఉంగరాలెట్టి చీని నీకు నీకోటే ఉంగరం ఇలా ఎవడూ చేయించుకోడు చేయించుకుంటే ఇంకో కారణానికి చేయించుకుంటాడు అంతేగాని నువ్వు అలా పెట్టావే అనకండి మహాప్రభు నేనే అలా ఆలోచించి పెట్టినవాడిని గాను అందుచేత కుడి చేతికి ఎడంచేతికి ఎలా భేదం చెప్పవో నలుగురు కొడుకుల ఎందో భేదం చూడనివాడు దశరథ మహారాజు గారు మరి అలా అయితే రాముని ఎందు ఎందుకు ఎక్కువ ప్రీతుంది ఎంత అందంగా చెప్తారో చూడండి వాల్మీకి మహర్షి తేషామపి మహాతేజ రామో భూతానాం బభూవ బహూపగుణవర్త ప్రపంచంలో అన్ని భౌతములు ఉన్నాయి అన్ని ప్రాణులు ఉన్నాయి అయినా అన్ని ప్రాణుల కన్నా చతుర్ముఖ బ్రహ్మగారు గొప్పతనాన్ని ఎందుకు పొందారు ఇప్పుడు మన అందరం రామాయణం చెప్పుకుంటుంటే గభాల ఆకాశంలోంచి హంసవాహనంలో వాహనంలో చతుర్ముఖ బ్రహ్మగారు ఇలా వచ్చి వేదిక మీదకి దిగారు అనుకోండి అలా కూర్చుండే రామాయణం అవనివ్వండి అని మాట్లాడుకుంటామా మనం నేను లేస్తాను మీరు లేస్తారు అందరం ప్రణిపాతం చేస్తాం ఆయనకి ఎందుకని అందరం ప్రాణులమే అయినా చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట సృష్టింపబడిన వాడు ఆయన చేత మిగిలిన సృష్టి జరిగింది అందుచేత ఆయన ఎలా ఉత్కృష్టమైనటువంటి ప్రాణో అలా ఆయన శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి విషయాన్ని విని ఎలా సృష్టి చేసి నారాయణుడిని ఆనందింపజేశాడో అలా రామచంద్రమూర్తి తన గుణముల చేత తండ్రిని ఎక్కువ ప్రీతి పొందేటట్టు చేశాడు ఇది ఆ కొడుకు ఎందు గుణములు ఎక్కువ ఉన్నాయి ఆ కొడుకు అందరినీ చేస్తాడు అందుకని రాముడు అంటే మాత్రం ఇంచెత ఎక్కువ ప్రీతి ఆ కారణంచేత ఉందిట తప్ప మిగిలిన కొడుకుల ఎందు ప్రీతి లేనివాడు కాడు దశరథ మహారాజు గారు అటువంటి వాడు ఏమి రాముని ఎందు కొంచెం ఎక్కువ ఉండడం చేత దశరథ మహారాజు గారిని ఆనందింపజేసాడన్నారు కదా ఏమిటా గుణాలు అని మనకు వెంటనే అనుమానం వస్తుంది అందుకని వాల్మీకి మహర్షి అంటారు నచనిత్యం ప్రశంత సచనిత్యం ప్రశం ప్రశాంతాత్మ మృదుపూర్వంతు భాషతే ముచ్చమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే ఆయన రామచంద్రమూర్తికి ఉన్నటువంటి మొట్టమొదటి గొప్ప గుణం ఇది అంటే సచనిత్యం ప్రశా ప్రశాంతాత్మ ఎప్పుడూ కూడా నిర్మలమైన చిత్తంతో ప్రశాంతంగా ఉంటట మృదుపూర్వంతు భాషతే మీ మనస్సు మీ అధీనంలో ఉంటుంది మీ మనస్సు నిర్మలంగా ఉండడం మీ మనస్సు ప్రశాంతంగా ఉండడం మీ అధీనము ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయాన్ని మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోండి ఒక కన్ను ఒక వ్యక్తికి పుట్టుక చేతనే పనికి మాలినటువంటి కన్ను ఉండొచ్చు చూడలేని కన్ను ఉండొచ్చు ఒక వ్యక్తికి పుట్టుక చేతనే వినలేని చెవి ఉండొచ్చు ఒక వ్యక్తికి పుట్టుకతోనే పలకలేనటువంటి మూగదైనటువంటి కంఠం ఉండొచ్చు కానీ పుట్టుకతో ఏ వ్యక్తికి మనసు చెడ్డది కాదు జ్ఞాపకం పెట్టుకోండి మనసే చెడ్డదైతే అన్ని కాలముల ఎందు చెడ్డ మనస్సు కలవాడే అయితే ఆ మనస్సు మారడం ఆ మనిషి మారడం అన్నది ఉండదు పరమ దొంగలు పరమ కిరాతకులు ఎందుకు ఎంతమందినో ఇబ్బంది పెట్టినవారు ఒక్కొక్క మహాపురుషుడు యొక్క మాటలు విని మారిన వారు ఉన్నారా లేరా ప్రపంచంలో చిత మారే స్వభావము మనస్సునకున్నది మారని స్వభావము పుట్టుకతో వచ్చిన వైకల్యమునకు ఉన్నది ఒక చెయ్యి చచ్చు పడిపోయి పుట్టాడు అనుకోండి ఆ చెయ్యి మళ్ళీ మారకపోవచ్చు ఆ చెయ్యి మళ్ళీ పని చేయకపోవచ్చు ఒక కన్ను చూడలేని విధంగా పుట్టాడు అనుకోండి ఆ కన్ను ఇక చూడకపోవచ్చు పుట్టుకతో చెవి వినది వినది విననిధిగా పుట్టాడు అనుకోండి ఆ చెవి జీవితంలో ఇక వినకపోవచ్చు మనం చూస్తున్నాం కదా ఎంతమందినో ప్రపంచంలో ఆపరేషన్ చేసినా ఇక వారికి రాదండి చెవు ఇక వారికి రాదండి కంఠం వారికి రాదండి వినికిడి శక్తి అంటారు కానీ వారి మనస్సు మారలేదండి అన్నవారు సర్వకాలంలో ఉంటారా ఉండరు మారుతుంది మనస్సు ఎందువల్ల మారుతుంది మీరు ఆశ్రయించిన వస్తువుని బట్టి మారుతుంది మీ మనస్సుకి మీరు ఎప్పుడు అవతల వారి దోషాలని ఎంచడం మీరు అలవాటు చేశారనుకోండి అది ఎప్పుడూ ఆక్రోషంతోటే ఉంటుంది ఎందుకని మీకు జరిగినటువంటి అవమానమే దానికి జ్ఞాపకం తెచ్చుకుంటుంటుంది ఇది దానికి మీరు అలవాటు చేశారు వాడు నన్నప్పుడు ఏమన్నాడో తెలుసా వీడు నన్నప్పుడు ఏమన్నాడో తెలుసా వాడు ఎంత మాట అన్నాడప్పుడు ఇదే తవ్వుకు 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 ఆలోచించడం మీకు అలవాటు అయింది అనుకోండి మీ మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు మీ మనస్సు మీకు ప్రీతి కలిగినటువంటి వారి పట్ల ఏ రామాయణం లేదా ఇరవై నాలుగు వేల శ్లోకాలతో భాగవతం లేదా అన్ని స్కంధాలతో వీటిలో మీ మనస్సు రంజిల్లగలిగినటువంటి వేపుకి మీ మనస్సుని తిప్పడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి అది ప్రశాంతంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది నిర్మలమైన చిత్తం ఉందనుకోండి మీరు ప్రశాంతంగా ఉంటారు మీరు ప్రశాంతంగా ఉన్నారనుకోండి మీ మాట ప్రశాంతంగా ఉంటుంది మృదు పూర్వంతు భాషతే ఇది రాముడి యొక్క లక్షణం మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు కనుక ఎప్పుడూ మృదువుగా మాట్లాడతాడు మనిషికి ఉండవలసిన లక్షణం మృదుత్వం ఎందుచేత ఒక కుక్క ఉందనుకోండి ఆ కుక్కకి శత్రువు కనపడింది అనుకోండి కుక్క మృదువుగా మాట్లాడు అంటే దానికి రాదు అది కయ్యమని లేస్తుంది కుక్క కంటే అలవాటు ఎందుకంటే అది ఉపాధి లక్షణం కానీ శత్రువుతో కూడా చాలా మృదువుగా మాట్లాడగలిగినటువంటి సంస్కారం మనిషికి ఉండొచ్చు ఎంత శత్రువే కానివ్వండి రాముడికి రావణుడికి రాముడికి రావణుడు ఎలా శత్రువయ్యాడో అటువంటి శత్రువు ప్రపంచంలో ఇంకొకడికి ఉంటాడా అటువంటి శత్రువు కళ్ళెదుట పడిన ఒక్క తప్పు మాట రా రామచంద్రమూర్తి యొక్క నోటి వెంట రాలేదు ఇలా వాక్కుని నిగ్రహించగలగడం ఎందుకని మీరు వాక్కుని ఎలా వాడినా మిమ్మల్ని ఎవ్వరూ ఏమన్నారు మీరు జ్ఞాపకం పెట్టుకోండి మీ ఇల్లు ఎవ్వరూ లేరు నేను పట్టుకుని అయిన మాటలు కాని మాటలు ఎవరి గురించో మాట్లాడుతున్నాను అనుకోండి బాబు మనకి ఎందుకు ఎందుకండి వాళ్ళని అలా తిడతారు అని భార్య ఎందనుకోండి ఇప్పుడు భార్యని తిడతారు ఒక గంట అందుకని ఆవిడ కూడా ఏమందం ఏమంటుందంటే అవునులేండి అవునులేండి అంటే కొంచెం గోడచాటుకెళ్ళి వంట చేసుకుంటాడు అనుకుంటూ లేరా మీరు యథార్థంగా చెప్పండి నేను అన్నానని కాదు లేవా ఈ కుటుంబాలు యథార్థంగా అంగీకరించండి నేను అన్నానని నవ్వకండి గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి ఎంత భర్త అయినా అనుకుని ఊరుకున్న కుటుంబాలు లేవు ఎందుకని ఆయన జామన అంటే లేనిపోని గొడవ ఆయన ప్రశాంతంగా ఉండడు వీళ్ళను ఉంచాడు ఎందుకు ఉంచాడు ఎప్పటివో గుర్తు తెచ్చుకుంటాడు లేచి కూర్చుంటూనే అన్నగారు జ్ఞాపకం వచ్చాడు అనుకోండి అన్నగారిని సంతోషంగా మా అన్నగారు మహానుభావుడు అండి అనుకోడు మా అన్నయ్యండి దిక్కుమదని మొదలెడతాడు ఎప్పుడో అన్నయ్యకి తనకి ఉన్న భేదాభిప్రాయాలే గుర్తు తెచ్చుకుంటాడు తండ్రి గుర్తొచ్చాడు అనుకోండి తండ్రికి తనకి ఉన్న భేదాభిప్రాయం గుర్తు తెచ్చుకుంటాడు మా తండ్రి లేని నాడు ఈ ఉపాధి లేదు ఈ ఉపాధి లేని నాడు అసలు నాకు ఈ సుఖం అనేటటువంటిది అనుభవించగలిగిన యోగ్యత లేదు ఆ తండ్రి ఆశీర్వచనం లేనినాడు నా తండ్రి నన్ను శపించుంటే నేను పతనం అయిపోయి ఉండేవాడిని ఆయన శపించలేదు నన్ను అని ఒక్కనాడు ఒక మంచి మాట గుర్తు తెచ్చుకోడు లేనప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇరిటేట్ అయిపోయి ఉంటాడు ఎంత ప్రసన్నమైన వాడు ఇంటికి రానివ్వండి అయ్యా పూజ కొబ్బరికాయలు ఆ తెచ్చాకేట అంటాడు ఎందుకని ఇక్కడ ఉడికిపోతుంది ఇది ప్రశాంతంగా ఉంచుకోవడం నీ చేతిలో ఉంది రాముడు ఉంచుకున్నాడు రాముడు ఉంచుకున్నాడు అనుకో రాముడి గుణములు రాముడు ప్రశాంతముగా ఉండువాడు రాముడు మృదువుగా మాట్లాడవాడు ఎందుకు నీకు జపం ఏమిటి ఉపయోగం దానివల్ల అది కాదు వాల్మీకి మహర్షి వాంట్స్ టు బి ప్రాక్టికల్ విత్ యూ రాముడు ఎందుకలా ఉన్నాడో ముందు క్వాలిఫికేషన్ చెప్తున్నారు ఇందువల్ల ఇలా ఉంటాడు రాముడి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అందుకని రాముడు మృదుపూర్వం తుభాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే అయితే ఏమండి ఎవరైనా వచ్చి కర్కశంగా మాట్లాడితే ఒక్కొక్కడు వస్తాడు యువతల వాళ్ళు అసహనం రెచ్చగొట్టేటట్టు మాట్లాడతాడు సహనం పోయేటప్పుడు ఏం చేయాలి మౌనం ఏమీ మాట్లాడదు ఇదేట రాముడు చేసింది కూడా నోత్తరం ప్రతిపద్యతే జవాబు చెప్పడం వాడు వచ్చి